ప్రభుత్వ మంత్రిగా ఒక పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్టే, మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన పిల్లల కోసం తెచ్చిండా, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఇవాళ దేవుడిని వాళ్లే మనకు పరిచయం చేసినట్టు, ఇదివరకు రాముడు మనకు తెలియనట్టు, ఇదివరకు దేవుడి గుడి మనకు తెలియనట్టు, ఇదివరకు మనం బొట్టు పెట్టుకోనట్టు, మనం ఎన్నడూ కూడా ఇదివరకు అసలు దేవుణ్ణి ప్రార్థించనట్టు ఇవాళ డ్రామా చేస్తా ఉన్నారు. ఇక్కడ మా తమ్ముడు విష్ణు ఇక్కడే ఉన్నాడు, గోపి ఇక్కడనే ఉన్నాడు. మీరు తెలుసు విష్ణు వాళ్ళ నాన్నగారు పెద్దమ్మ టెంపుల్ మొత్తం హైదరాబాద్ లోనే అతిపెద్ద పెద్దమ్మ టెంపుల్ కట్టిందే వాళ్ళ కుటుంబం. కానీ ఎన్నడూ దేవుణ్ణి వాడుకోలేదు, ఎన్నడూ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదు. కానీ ఇవాళ గోపీనాథ్ గారు కూడా భక్తుడు, ఆయన కూడా రెగ్యులర్ గా టెంపుల్లోకి పోతాడు, ఆయన కూడా రెగ్యులర్ గా మరి భగవంతుని ప్రార్థించుకుంటాడు. కానీ మనం భగవంతుని నమ్ముకున్నాం, నమ్ముకున్నాం, మొక్కుకుంటాం, రాజకీయంగా వాడుకోవట్లేదు. వాళ్ళు మాత్రం ఇవాళ మేము రామ మందిరం కట్టినాం, రామ మందిరం కట్టండి మంచిది, మేమేం కాదంటలేదు. కానీ కానీ రాజకీయంగా మీరేం చేసినారో చెప్పండి. మీకు 5 ఏళ్ళు మంత్రిగా అవకాశం ఇస్తే కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభకు ఒక్క పని చేసినామా చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క పని ఇవాళ బీజేపీ చేసిందా ఆలోచించండి. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అన్ని ధరలు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమై ఈరోజు పెట్రోల్ డీజిల్ అన్ని కూడా పిరమై ఇలా భారతదేశం మొత్తం మోడీ గారిని మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు ఒకటే అంటా ఉన్నారు. ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన మహానుభావుడు, సిలిండర్ ను 1200 చేసిన మహానుభావుడు మోడీ గారు, డీజిల్ ను పెట్రోల్ ను అన్ని ధరలు పెంచి ఆకాశంలో పెట్టిన మోడీ గారిని ఇవాళ మళ్ళీ ఆయన పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కిషన్ రెడ్డి గారిని కూడా నేను వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చెప్పండి స్పష్టంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేసినారు, నీకు ఎందుకు ఓటేయాలా, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన పనేంది చెప్పి ఓట్లు అడుగు. ఎంతసేపు బుకాయింపు మాటలు, దబాయింపు మాటలు కాదు, కేంద్ర మంత్రిగా 5 ఏళ్లలో అట్టర్ ఫ్లాప్.